తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహం ప్రారంభించిన టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమలలో విద్యుత్ భవనం వద్ద నూతనంగా నిర్మించిన గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని టీడీపీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈవో ఏవి ధర్మాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన దాత ఎంఆర్ సీతారాం సుమారు 7 కోట్ల వ్యయంతో విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వైవిశ్వరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యం కలిగించేందుకు వీలుగా డోనార్ బిడ్డింగ్ విధానం ద్వారా 13 వసతి గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు తెలిపారు. గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికి పూర్తి పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా వసతి గృహాల నిర్మాణాన్ని దాతలకు అప్పగించినట్లు తెలియజేశారు. మొత్తం 13 వసతి గృహాల నిర్మాణం ద్వారా 170 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కరోనా సమయంలో భక్తులు రాక తక్కువగా ఉన్న సమయంలో గదుల మరమ్మతులు నూతన వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గత 6 నెలల కాలంలో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి ఈ వసతి గృహాలను డిసెంబర్లో పూర్తి చేయాలని దాతలకు సూచించామన్నారు. ఈ సీతారాం వేగవంతంగా ఈ వసతి గృహాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా దాత సీతారాం కుటుంబ సభ్యులను చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు.